हाय फ्रेंड्स वेलकम टू माय चैनल गायत्री क्रिएशंस नेनु बाहुबली हैंड कटिंग एंड स्टिचिंग चूपिस्तानु दानि कोसम नेनु 9 इंचेस हैंड मेजरमेंट तीसुकोवालनि अनुकुंटुन्नानु 9 इंचेस हैंड मेजरमेंट कन्ना मनम ओक 1 इंच कुट्ल कोसम तीसुकुंदाम टोटल 10 इंचेस हैंड कट चेद्दाम మనకి ఏందంటే ఇది 9 ఇంచెస్ మెజర్మెంట్ వాళ్ళ కోసం మనకి హ్యాండ్ వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ కింద రౌండ్ వచ్చేసి 4 1/2 అంటే కింద రౌండ్ 9 ఇంచెస్ వస్తుంది మనం ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం స్ట్రేట్ లైన్ తీసుకుందాం ఇక్కడ మన రౌండ్ కోసం కిందకి రౌండ్ కోసం 3 ఇంచెస్ హ్యాండ్ షేప్ తీస్తాం దీనికన్నా కుట్లకి 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లకి మార్జిన్ కి 2 ఇంచులు ఎక్స్ట్రా హ్యాండ్ షేప్ తీద్దాం మనకి ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం ఇక్కడ మన లోతుల కోసం హ్యాండ్ షేప్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఈ రౌండ్లో ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఉంది కదా మెయిన్ మెజర్మెంట్ 7 1/2లో మిడిల్లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్ షేప్ తీసేసుకుందాం ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ వచ్చేసింది దీన్ని మనం బాహుబలి హ్యాండ్ ఎలా కట్ చేయడం ఎంత హైట్ తీసుకోవడం మనకి బార్డర్ హైట్ ఎంత తీసుకోవడం అన్నది చూపిస్తాను మనకి బార్డర్ హైట్ ఎంత ఉందో ఫస్ట్ మనం చూసుకుందాం మనకి బార్డర్ మొత్తం రావాలి కాబట్టి బార్డర్ హైట్ చూసుకుందాం బార్డర్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది మనకి బార్డర్ హైట్ 4 ఇంచెస్ మనం ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మిగతాది మనం బాహుబలి హ్యాండ్ షేప్ కోసం కట్ చేద్దాం బాహుబలి షేప్ హ్యాండ్ షేప్ కోసం మనకి 6 ఇంచెస్ వచ్చింది 6 ఇంచెస్ కి స్ట్రేట్ గీసేద్దాం ఇక్కడికి మనం ఇది దీనికి దీన్ని సెపరేట్ చేసేద్దాం మనకి కుచ్చులు అవసరం లేదు కాబట్టి కిందకి మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసేద్దాం పైన దానికి కుచ్చులు అవసరం కాబట్టి లైన్ కట్ చేసేటప్పుడు పైనకి వెడల్పుగా కట్ చేసేద్దాం ఇప్పుడు కింది పార్ట్ పక్కకు పెట్టేద్దాం పైన పార్ట్ లైనింగ్ కట్ చేసేద్దాం మనకి ఇప్పుడు లైనింగ్ ఈ షేప్ తో లైనింగ్ కట్ చేద్దాం దీని కోసం అని చెప్పేసి నేను మన లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ కి కార్నర్ కి పెట్టేస్తున్నాను దీన్ని లైనింగ్ కార్నర్ కి మనకు హ్యాండ్ షేప్ ఇంతే కాబట్టి మనకి హ్యాండ్ షేప్ ఇంతే కాబట్టి దీని లోపలనే కుచ్చులు రావాలి కాబట్టి దీని కోసం నేను ఒక 2 1/2 ఇంచెస్ కుచ్చుల కోసం తీసుకుంటున్నాను 2 1/2 మనకు మొత్తం హ్యాండ్ మెజర్మెంట్ ఇంతే రావాలి కదా కుచ్చులు పెట్టిన తర్వాత దానికోసం అని చెప్పేసి నేను లాస్ట్కి పెట్టేశాను ఇక్కడి వరకు మనకి ఇక్కడి వరకు కుచ్చులు రావాలి కాబట్టి ఈ ప్లేస్ అంతా నేను కుచ్చుల కోసమే వదిలేస్తున్నాను నేను మనకి ఇప్పుడు ఈ ప్లేస్ మొత్తం కుచ్చుల కోసమే వదిలేస్తున్నాను హ్యాండ్ షేప్ మొత్తం ఇలా పెడితే ఏమవుతుందంటే మనకి కుచ్చులు బాగా వచ్చి మంచి ఇట్లా ఉబ్బుగా కనిపిస్తుంది దానికోసం అని చెప్పేసి వదిలేస్తున్నాను మనకి ఇప్పుడు నేను మార్క్ చేస్తాను సేమ్ ఈ హైట్ ఎంత ఉందో అంతే పెడుతున్నాను తర్వాత మీకు ఎంతవరకు ఎక్స్ట్రా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది మన హ్యాండ్ హైట్ ఉంది మన కుచ్చుల కోసం ఇట్లా పైకి లేచినట్టు రావాలి కాబట్టి దీనికోసం నేను 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను 2 ఇంచ్ ఎక్స్ట్రా దీన్ని మన మార్కింగ్ దగ్గరికి షేప్ తీసేద్దాం ఇప్పుడు ఇక్కడికి కదా మన మార్కింగ్ దీనికోసం కుచ్చులు హైట్ రావడం కోసం ఇంతవరకు ఎక్కువ తీసుకున్నాను నేను 2 ఇంచెస్ హైట్ ఎక్కువ తీసుకున్నాను మన హ్యాండ్ హైట్ కంటే 2 ఇంచెస్ హైట్ ఎక్కువ తీసుకున్నాను హ్యాండ్ కన్నా 2 1/2 ఇంచెస్ లోపలికి 2 1/2 ఇంచెస్ లోపలికి నేను మార్కింగ్ చేశాను యాజ్ ఇట్ ఈస్ సేమ్ హ్యాండ్ వెడల్పు మనకు 2 1/2 ఇంచెస్ నుంచి ఇక్కడ వరకు మనకి కుచ్చులు వచ్చేస్తాయి మొత్తం
ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. మనకి ఇక్కడ ఇక్కడి వరకు కుచ్చులు పెట్టాలి కాబట్టి మనకి ఈజీగా అర్థం కావడానికి చిన్న కచ్చు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంతవరకు మనం కుచ్చులు పెట్టేసాలి. దీనికి స్ట్రెయిట్ మనకి ఇంతవరకు మళ్ళీ కుచ్చులు పెట్టేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇదంతా కుచ్చులు వచ్చేస్తుంది. ఇలా ఇదంతా కుచ్చులు వచ్చేస్తుంది. మనకు మళ్ళీ మన హ్యాండ్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మళ్ళీ కింది పార్ట్కి మనకు వెడల్పు సరిపోతుంది. ఇది మనం ఇప్పుడు ఈ కింది పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేద్దాం. మనం ఆల్రెడీ కుట్లకి ఖర్చు తీసేసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి దీనికి ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంతే కట్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఇది మొత్తం మనం కుచ్చులు పెట్టేసేద్దాం. ఇది మొత్తం టోటల్ కుచ్చులు పెట్టేసేద్దాం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ లైనింగ్కి పైన క్లాత్ కట్ చేశాను నేను. ఇది మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మనం ఈ క్లాత్ జాయింట్ చేసుకుందాం. చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టేసేద్దాం. మనం ఇంతకుముందు చేసుకున్న మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు కుచ్చులు పెట్టేసేద్దాం. మనకి ఇలా నీట్గా కుచ్చులు పెట్టేసేద్దాం. మనం పైన కుచ్చులు పెట్టేసాం కదా, కిందికి కూడా మనం పెట్టిన మార్కింగ్ ఉంది కదా యాజ్ ఇట్ ఇలాగే మళ్ళీ మనం కిందికి కుచ్చులు పెట్టుకుంటూ వెళ్దాం. మనం స్ట్రేట్ లైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్లో అయినా పెట్టుకోవచ్చు. చాలా ఉబ్బుగా కనిపించాలంటే ఆపోజిట్లో పెట్టండి, చాలా ఉబ్బుగా కనిపిస్తుంది. లేదు ఇట్లా కుచ్చులు మాత్రమే కనబడాలి నీట్గా అనుకుంటే మాత్రం ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలా పెట్టామో మళ్ళీ అలాగే కుచ్చులు పెట్టేసేయండి. కింది కూడా కుచ్చులు పెట్టిన తర్వాత ఇలా వస్తుంది నీట్గా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి మనం పైనది ఎలా కుట్టడం అన్నది నేను చూపిస్తా. ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా, లైనింగ్ జాయింట్ చేయకండి. దీనికి లైనింగ్ జాయింట్ చేయకుండా ఇప్పుడు మనకి కింది పార్ట్ ఉంటుంది కదా, కింది పార్ట్ మీద మనకు మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసేయండి. ఈ మనకి లైనింగ్ కింద పెట్టేసేయాలి. లైనింగ్ కింద, తర్వాత ఈ కింది పార్ట్, తర్వాత ఈ పార్ట్, మూడు పార్టులు కలిపి ఒక కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత మనకి ఇలా తీస్తే ఇలా మనకు మంచి పార్ట్ వస్తుంది. ఇలా పెట్టి ఒక కుట్టేసేయాలి. మనకి కుట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ పార్ట్ ఉంటుంది కదా మనది, ఈ పార్ట్ని లోపలికి అనేసి ఇప్పుడు దీన్ని ఒక కుట్టు కుట్టేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ రెండు అంతే కుట్టేసేద్దాం. ఈ పార్ట్ కూడా కుట్టేసిన తర్వాత ఇందులో నుంచి మనం హ్యాండ్ని బయటకు తీసేద్దాం. ఇలా కుట్టేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అన్నది బయటకు కనిపించకుండా నీట్గా ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. క్లాత్ నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి బయట పోగులు వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. క్లాత్ మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన లేస్ వేసేద్దాం. దీనిపైన మనకు లేస్ వేసిన తర్వాత ఇలా బార్డర్ హైలైట్ అవుతుంది. లేస్ వేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి, మనకు హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.